తెలంగాణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. విపక్షాలకు గ్రేటర్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ స్థానాలన్నింటినీ మరోసారి తమ ఖాతాలో వేసుకునే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో రోడ్ షోలతో పాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది గులాబీ పార్టీ. మూడేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సగానికి పైగా కార్పొరేషన్ స్థానాలను కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని గ్రేటర్లో పట్టు బిగించినట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ కే దక్కిన కొన్ని సెగ్మెంట్లలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈసారి విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బల్దియా పరిధిలోని మెజారిటీ స్థానాల్లో పాగా వేయాలని చూస్తోంది గులాబీ పార్టీ. నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే గ్రేటర్ పైనే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ టూర్స్ ను ప్లాన్ చేశారు. మధ్యాహ్నం జిల్లాల్లో ప్రచారం నిర్వహించి సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దీపావళి తర్వాత మంత్రి కేటీఆర్ జిల్లాల్లో బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించడంతో పాటు గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సైతం శివారు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నెల 25న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలతో కలిపి ఓ భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది గులాబీ పార్టీ. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండడంతో అక్కడ మంత్రి హరీష్ రావుతో రోడ్ షోలు బహిరంగ సభలు నిర్వహించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే దాదాపు మూడో వంతు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో ఈ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ.